కదా ఫుల్ వీడియో వచ్చేసరికి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది మీరు అక్కడ నుంచి అయితే ఫుల్ వీడియో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ అయితే లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో రెండు ప్రెసెట్స్ అయితే ఇస్తాను అవి అయితే రెండు అయితే ఇంపోర్ట్ చేసుకోండి లాస్ట్కి అది లేదంటే ఫస్ట్ ఇన్పోర్ట్ అంటే అది మీ ఇష్టం మన వెబ్సైట్లో అయితే ఆ రెండు ప్రిషెట్స్ అయితే ఉంటాయి మీరు నుంచి అయితే రెండు అయితే ఇన్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ అయితే నాదొక్క రిక్వెస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది ఎందుకనంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా కొంతమంది నా ఛానల్ని చూసురు అని నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్తో నేను మరికొన్ని వీడియోస్ అయితే చేస్తాను లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ ఇద్దాం ఫ్రెండ్స్ అయితే డిస్క్రిప్షన్లో రెండు ప్రిజెస్ అయితే ఇచ్చేసాను కదా అవైతే ఇన్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఓకే బీట్ మార్క్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇలానైతే మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది బీట్ మార్క్ది ఓకే ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా ప్లస్ సిఎం క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళండి ఇక్కడ మీ ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోరు నేను సపోజ్ ఇమేజెస్ అయితే యాడ్ చేసి అయితే చూపిస్తాను ఓకే ఇలానైతే ఇమేజ్ అయితే యాడ్ చేసుకోరు జూమ్ చూసుకోరు ఇక్కడ ప్లే పక్క పండి ఫార్వర్డ్ బటన్ ఉంటుంది ఓకే దాని మీద క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఇమే ఇమేజ్ అనేది ట్రిమ్ అయిపోతుంది లేదా ఇప్పుడు ప్లస్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళండి ఇంకొక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా జూమ్ చేసుకోండి ఓకే ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా సైడ్ స్క్రోల్ చేసేయండి ఇలా సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ ఇంకొక రెడ్ కలర్ మార్క్ ఉన్న చూడండి అయితే పోండి ఓకే ఇలానైతే ఇబ్బంది అవుతుందని నేను అలా చెప్పాను మీకు రెండు విధాలుగా చెప్తాను ఓకే ఇలా పోయిన తర్వాత ఇక్కడ ట్రిమ్ ట్రిమ్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ట్రిమ్ అయిపోతుంది ఇలానైతే అన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోరు ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా ఇలా మీడియం క్లిక్ చేసి ఇలా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా జూమ్ చేసుకోండి జూమ్ చేసుకున్న తర్వాత ప్లే అకౌంట్ ఫార్వర్డ్ అవుతుంది దాని మీద క్లిక్ చేసి ఇలా ట్రిమ్ చేసేయండి ఇలానైతే ఇమేజెస్ అయితే అన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోరు నేను అయితే యాడ్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఫైవ్ సెకండ్స్ వరకు అయితే యాడ్ చేసుకుంటారు కదా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది కదా చూడండి ఇక్కడ ఫైవ్ సెకండ్స్ దగ్గర ఫైవ్ పాయింట్ జీరో సిక్స్ అయితే వెళ్ళండి లేదు ప్లస్ ఏమైనా క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళండి నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియోనైతే ఇస్తాను ఓకే ఒక వీడియో అయితే ఇస్తాను ఆ వీడియోని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి నేను చూపిస్తాను ఓకే ఇలానైతే వీడియో ఉంటుంది ఆ వీడియోనైతే యాడ్ చేసేయండి సింపుల్గా ఓకే ఇలానైతే మీకు వీడియోనైతే ఉంటుంది ఓకే కొద్దిగా ఏందనంటే గ్రీన్ కలర్ వస్తుంది కదా అప్పుడు ఏం చేశాను కొద్దిగా ఇలానైతే జూమ్ చేసుకోండి ఓకే ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో మీద క్లిక్ చేసి ఆడియో మీద క్లిక్ చేసి సౌండ్ అనేది తక్కువ చేసేయండి ఓకే ఓకే ఇలానైతే సౌండ్ అయితే తక్కువ చేసేయండి తక్కువ చేసేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ బీట్ మార్క్ అయితే ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ దగ్గరికి అయితే వెళ్ళండి ప్లస్ మీరు క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ హాల్లో పెట్టేసుకొని ఇక్కడ మీరైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే సింపుల్గా ఇలా ఫోటో యాడ్ చేసుకొని జూమ్ చేసుకొని ఇలా ఓకే ఇలా నార్మల్గా మళ్ళీ యాడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అయితే ఇలా అయితే ఇమేజెస్ అయితే యాడ్ చేస్తారు కదా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ షేక్ ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంచేయండి ఫ్రెండ్స్ ఓకే ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే వేసుకోండి మీకు తెలిసిన తెలిసిందే కదా బ్యాక్ అయితే వచ్చేసేయండి ఓకే మనం ఏదైతే తెలియజేస్తామో ప్రాజెక్టులోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కిందకి అయితే స్క్రోల్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంచండి దాని మీద క్లిక్ చేసిండీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసేయండి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేయండి ఓకే ఇలానే అన్ని ఇమేజెస్కి అయితే కాదు ఫ్రెండ్స్ కొన్ని ఇక్కడ నేను సట చెప్తాను ఇలా సింపుల్గా అయితే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేయండి ఎక్కడ దాకా అని అంటే నేను ఇక్కడ దాకా చూపిస్తాను ఓకే ఫోర్ పాయింట్ సారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు అయితే ఈ ఎఫెక్ట్ అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ ఎఫెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ సింపుల్గా నేనైతే ఎఫెక్ట్ ఇదైతే సింపుల్గా పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేశాను ఓకే ఇక్కడ దాకా ఓకే స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా అయింది ఫైవ్ పాయింట్ సిక్స్ వరకు అయితే మీరు ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి ఫస్ట్ ఎఫెక్ట్ ఓకే ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసేయండి షేక్ ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెకండ్ ఇమేజ్ ఉంది దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి షేక్ ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళండి సారీ బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి ఇక్కడ వీడియో వచ్చింది చూడండి వీడియో తర్వాత ఉన్న ఇమేజెస్ ఉన్నాయి చూడండి కుదర నార్మల్గా పెద్దగా ఓకే దా ఇమేజ్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసేయండి సింపుల్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేయండి ఇలా పెద్దగా ఉన్నాయి చూడండి ఆ ఇమేజెస్కి మాత్రమే పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి ఓకే ఓకే ఇలా నార్మల్గా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి అలాంటి ఇమేజెస్కి అయితే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేయాలి ఓకే ఇక ఇక్కడ అంటే టూ సెకండ్స్ దగ్గరికి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ టూ సెకండ్స్ దగ్గరికి అయితే వెళ్ళండి ఓకే వన్ పాయింట్ ఫైవ్ నేను దగ్గరికి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ప్లస్ ఎంఎంఏ క్లిక్ చేసేయండి ఓకే ఇక్కడ ఒకటి షేప్ చూడండి దాని మీద అయితే యాడ్ చేసుకోండి త్రీ ఎడస్ మీద క్లిక్ చేసేయండి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కలర్ ఫిల్ మీద క్లిక్ చేసి వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ షేప్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసేయండి ఓకే ఇక్కడ వచ్చేసరికి అయితే ఓకే ఓకే ఇక్కడ ఉపాధి సిటీ అని ఉంచండి దాని మీద అయితే క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లింక్ అని ఉంచండి దాని మీద క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ మీద క్లిక్ చేసి ఇది వచ్చేసరికి అయితే ఒక ఫోర్ ఫోర్ పెట్టేసుకోండి ఫోర్ టూ ఫోర్ ట్వంటీ అలా పెట్టేసుకోండి దీన్ని వచ్చేసరికి అయితే లాస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసి దాని మీద సెలెక్ట్ చేసి ఇలా ఈడ ఒక ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే లాస్ట్ వరకు అయితే వస్తుంది ఓకే ఇలానైతే యాడ్ చేసుకోండి ఓకే ఇప్పుడైతే నీట్గా అయితే అడ్జస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీద షేర్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసేయండి ఇక్కడ మీకు నచ్చిన రేషియోలను అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి వన్ ట్వంటీ వన్ జీరో ఎయిట్ జీరోలను అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఎక్స్పోర్ట్ అవుతుంది ఇది ఓకే నార్మల్గా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో నచ్చి మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మెంబర్స్కి వెళ్ళండి థ్యాంక్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఎంతకన్నా